YCP నాయకులు కొంతమంది మగతనం మగతనం గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు మీకు మగతనం కావాలా మీకు మగతనం చూపించాలా చూపిస్తా మా అధికారంలోకి వచ్చాక మాట్లాడిన ప్రతి మాటకి మీరు శిస్తు కట్టాల్సింది కట్టిస్తాం మిమ్మల్ని మీ చేత కట్టిస్తాం దమ్ము ఉంటే 175 స్థానాల్లో పోటీ చేయి మా దమ్ము మా మగతనం గురించి మీకు ఎందుకే మేము అడిగామా మిమ్మల్ని మీ పార్టీలో ఎన్ని స్థానాలు పోటీ చేయమని ఈ వ్యక్తి కాల్ సీటు అడిగిపోమని మేము అడుగుతున్నామా మీరు మీరు అడుగుతారు ఎందుకు అడుగుతారు మమ్మల్ని మేము ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో మా బలమేంటో మా సత్తం ఏంటో మాకు బాగా తెలుసు మీకు చెప్పకర్లా తినమరిగిన కోడి ఇల్లుకి కూసిందంట సారా డబ్బులు ఇసుకను దోచేసిన డబ్బులు గంజాయి సాగు చేసిన డబ్బులు మైన్లు దోచేసుకుంటున్న డబ్బులు రియల్ ఎస్టేట్లు అన్ని చోట్ల డబ్బులు దోచేసి మీకు ఏం చేస్తారు మదం ఎక్కే మాట్లాడతారు మీరు మీ మదం ఎలా తీయాలో మాకు బాగా తెలుసు మాట్లాడితే మగతనం మగతనం తొడలు తెరుస్తున్నారు కదా మీరు దమ్ముంటే తొడలు కొడుతున్నారు ఇట్లా రా రా గతంలో ఒక వ్యక్తి తొడలు కొట్టాడు దుర్యోధనుడు భీముడు తొడలు రెండు బదులు కొట్టాడు వైసీపీ వాళ్ళు తొడలు ఎక్కువ కొడుతున్నారు రెండు తొడలు బద్దలు కొడతాం ఎన్ని ప్రజలు తీర్పుగా బద్దలు కొట్టి కింద కూర్చోబెడతాం ఈ పర్టికులర్ మీటింగ్ నేను పరివర్తన మీదే మాట్లాడాలని నిర్ణయించుకున్నా ఎంత వైసీపీని తిట్టినా ఏ పార్టీని తిట్టినా ఏ వ్యక్తిని తిట్టినా ప్రయోజనం లేదు మనం మారితే తప్ప నేను మీ అందరికీ రెండు చేతులు ఎత్తి నేను ఆర్థిస్తున్నాను ఈసారి జనసేనకి నిలబడండి ఎన్నికల్లో ఒక ఐఏఎస్ చదవాలి అంటే చాలా టెస్టులు పాస్ అవ్వాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఒక యూడీసీ కావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి ఒక పోలీస్ కానిస్టేబుల్ అవ్వంటే ఫిట్నెస్ టెస్ట్ పాస్ అవ్వాలి నేను కూడా ఈజీగా రాలేదు మేము ఎవరం కూడా ఒక 10 సంవత్సరాలు ఫిట్నెస్ పరీక్షలు అనుకున్నాం ఎదుర్కొన్నాం మీ మీ బరిలో మేము దెబ్బలు తిన్నాం ఓడిపోయి ఉన్నాం నిలబడే ఉన్నాం 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఈ వచ్చే ఎన్నికల్లో మీ భవిష్యత్తు కోసం దారి పొడువుతా ఆడపడుచులు బిడ్డలు నిరాజనాలు పలుకుతూ ఉంటే ఆ బిడ్డల భవిష్యత్తు కోసం ఇందాకెత్తుకున్న పాప భవిష్యత్తు కోసం మేము తల్లిదండ్రులను అడుగుతూ ఉన్నాను ఒక్కసారి మాకు అండగా నిలబడి చూడండి కులాన్ని దాటి ఆలోచించండి మీరు ఎవరెవరో నమ్మారు కదా ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏమన్నాడు గోదావరి జిల్లాకి పోయి ఎందుకు మీరు ఎందుకు నమ్మాలి వెళ్ళని నేను కాపులు రిజర్వేషన్ నేను ఇవ్వనని కళాఖండిగా చెప్పాడే మరి కళాఖండిగా చెప్తే మరి ఎందుకు మచిలీపట్నంలో అలాంటి వ్యక్తి చెప్పిన ఎందుకు మీరు కాపులందరూ ఓట్లు వేశారు అది కాపులు తప్పు కూడా ఉంది కదా కాపు ఓటర్లు తప్పు చేసి కులంలో పుట్టినందుకు నన్ను దూషిస్తే ప్రయోజనం ఏంటి నన్ను దూషిస్తే ప్రయోజనం ఏమొస్తుంది నేను మీకు అండగా నిలబడే వ్యక్తిని కదా మీకు కులాలకి మతాలకి అతీతంగా ఉండే వ్యక్తి మీ కులంలో పుట్టాడంటే అది మీకు గర్వ కారణం కాదా మీకు మంచిదే కదా ఎంతసేపు అందరి అన్నీ ఇప్పుడు
తెలుస్తున్నారు కదా అందరూ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి నీ కులానే చూసుకున్నావు, నేను కూడా అలా అయిపోమంటారా? నేను అలా అవ్వలేనే. జాషువా విశ్వనరుణ్ణి చదువుకున్న తర్వాత అలా అవ్వగలనా నేను? జాషువాని గుండెల్లో పెట్టుకున్న వాడినే, విశ్వనరుణ్ణే, నేను అలా అవ్వగలనా? నా కులానికి నేను గౌరవం ఇచ్చి తీరుతాను. నేను మీకు మాటిస్తున్నాను, మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. ఎందుకంటే అత్యధిక మీరే మార్చగలరు, దశా దిశ మీరే మార్చగలరు. క్రిమినల్ పాలిటిక్స్ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపులు గనక మీరు నడుం బిగిస్తే, యాదవ సమూహాలు కానీ, గౌడ కుల సమూహాలు కానీ, శక్తిబలజలు కానీ, మాలమాదిగలు ఉపకులాలు కానీ, సంచార కులాలు కానీ, ఎస్టీ వర్గాలు కానీ, ముస్లింలు కానీ అందరూ ర్యాలీ కడతారు. ఎందుకంటే ఇంత పెద్ద కులమే నడుం బిగించి ఒక నిర్ణయం తీసుకుందంటే అందరికీ మంచిదని మీతో కలిపి నడుస్తారు. కానీ మీలో మీరు విడిపోతే మళ్ళీ అరాచకమే రాజ్యానికి వస్తుంది. కానీ ఈ రోజున నాకు బాధ ఏమనిపించిందంటే, నేను ఏ రోజును కూడా అందరూ బాగుండాలని కోరుకున్నవాడిని నేను. 10 సంవత్సరాల తర్వాత కూడా నేను అదే మాట మాట్లాడుతున్నా, అదే మాట మీద నిలబడున్నాను, అదే మాట మీద. తెలంగాణలో ఉన్న నా నాయకులు కానీ మా అభిమానులు కానీ ఒకటే అంటారు, ఎందుకన్నా నువ్వు ఆంధ్రాకి వెళ్ళావు, ఇక్కడ వచ్చుంటే నువ్వు నీ భావజాలానికి మేము కట్టుబడి ఉండిపోయేవాళ్ళం కదని అంటారు. నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకునేవాళ్ళం అన్నాను. నా అభిమతం ఒకటే, తప్పు నా కోసం అవమానం కాదు, రాష్ట్రం కోసం, రాష్ట్రహితం కోసం. దాన్ని ఆలోచించండి. మీరు నిజాయితీ పనులు వద్దు రాజకీయంలో. అలాగే నేను డబ్బు తీసుకున్నాను, డబ్బుతో నేను అమ్ముడైపోయానంటే రోజుకి 2 కోట్లు సంపాదించగలిగే సత్తా ఉన్నవాడు నాకు డబ్బు ఏం చేసుకుంటాను మీరు చెప్పండి? ఏమి ఇస్తాయి నాకు చెప్పండి? మీరు ఇబ్బందిగా ఉంటుందా మాట వినటానికి? అరే బాబు, నాకు నన్ను తిట్టి విమర్శించే వ్యక్తుల్లాగా నాకు అంత కరువు లేదురా బాబు. డబ్బు మీద 5,000 రూపాయలు ఇస్తే అద్భుతం అనుకున్నవాడిని నా జీవితంలో. మహా అయితే నా జీవితంలో మా అన్నయ్య గారికి రక్షణ బాడీగార్డ్గా ఉండాలని అంతకుమించి నాకు పెద్ద ఆలోచన కూడా లేదు, చదువుకుంటా ఉండేవాడు అంతే. కానీ నన్ను మీరు గుండెల్లో పెట్టుకుని స్థానం ఇచ్చి రోజుకి 2 కోట్లు కూడా సంపాదించగలిగే సత్తా నాకు ఇచ్చారంటే నేను ఏం చేసుకుంటాను? డబ్బు ఉన్న డబ్బుని పంచేవాడినే, పార్టీని నిలబెట్టాను కదా, పార్టీని నిలబెట్టి 10 సంవత్సరాలు నిలబెట్టాను కదా, 10 ఇయర్స్, 10 సంవత్సరాలు. దేనికోసం ఇది? నా అన్నదమ్ముల కోసం కాదా, నా రెల్లి సోదరుల కోసం కాదా, అన్న అని చెప్పే నా ముస్లిం అక్క చెల్లెళ్ళ కోసం కాదా, నా దేశం కోసం కాదా, నేను పుట్టిన కులం కోసం కాదా, నా సమాజం కోసం, నా భారతదేశం కోసం కాదా? ఏం చేసుకుంటాను డబ్బులు? నేను మీకు చెప్తున్నాను, మాటిస్తున్నాను, నేను నిజాయితీగా ఉంటాను. నాకు డబ్బు అవసరం లేదు రాజకీయాల్లో. మీరు నమ్మితే నమ్మండి. గోబెల్స్ ప్రచారాలు చేసే ఈ వైసీపీ నాయకులు కానీ ఇంకెవరైనా కానీ, మీరు గోబెల్స్ ప్రచారాలు వింటూ ఉంటారు. ఈ గోబెల్స్ ప్రచారాలు చేసే ఎవరికైనా నేను, బాబు ఆంధ్ర గోబెల్స్ మీకు ఒకటే చెప్తున్నా, జర్మన్ గోబెల్ ఎలా చచ్చిపోయాడంటే అబద్ధ ప్రచారాలు చేసి 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 అలైడ్ ఫోర్సెస్ జర్మనీలోకి వచ్చి బెర్లిన్లోకి వచ్చిన తర్వాత కూడా, హిట్లర్ బంకర్లు దూరిన తర్వాత కూడా అంతా బాగుంది చెప్తా ఉంటాడు. చివరికి ఏం చేశాడంటే తన 5 మంది బిడ్డలు భార్య తను అందరిని 5 ఏళ్ల బిడ్డను కూడా షూట్ చేసి ఆమె చంపేసుకున్నాడు. అంటే దిక్కులేని చావు చచ్చిపోయాడు గోబెల్స్. అలాగే జనసేన మీద కానీ మా మీద కానీ అడ్డగోలుగా మీరు మాట్లాడుతూ ఉంటే మీరు దిక్కులేని బతుకులైపోతాయి. మీరు కూడా గుర్తుపెట్టుకోండి.